అందరికి నమస్కారం గత కొన్ని నెలలుగా బొబ్బల్లో నడుస్తున్నటువంటి సిబిఎం స్కూల్ వ్యవహారంపై స్పందించడానికి ఇవాల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో అన్నమనే వండి నీనమనే వండి ఒక నిబద్ధతతోనే ఒక నిజాయితీతోనే ఇన్ని సంవత్సరాలు నడుచుకున్నటువంటిదే మాకు శ్రీరామ రక్ష అలాంటిది ఇంత బర్నింగ్ టాపిక్ మీద నేను స్పందించకపోతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు వచ్చినటువంటి సమస్య మీద దైవ సాక్షిగా నేను నడుచుకుంటానని కూడా ప్రమాణం చేయడం జరిగింది అలాంటిది మరి నా ఓతు కూడా నేను న్యాయం చేయనను అంటే నేను చేయవలసింది ఎంక్వైరీ అవనేవండి నేను తీయవలసిన ఆరా అవనేవండి నేను అనేక విధాలుగా నేను చేసుకున్నాను అయితే ఇవాల బొబ్బల నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఈ సిబిఎం వ్యవహారంలో ఒక నిష్పక్షపాతమైనటువంటి ప్రభుత్వ ఎంక్వైరీకి నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా నేను ప్రభుత్వానికి అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి కూడా నేను ఇమిడియట్ గా రిటన్ రిప్రజెంటేషన్ రేపే పంపించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే నేను నమ్ముతున్నది నేను చూసిందైతే ఇవాల ఈ వ్యవహారంలోనైతే నిబంధనలు అయితే క్లియర్ గా తొంగలోకి తొక్కారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తాటతలం అవుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రెండు విషయాలు ఒకటి ఇది ఇంచుమించు 5000 చిల్లర గజాలు మీకు ఆ రోడ్డు మీద ఎక్కడ చూసుకున్నా 100000 రూపాయలు దాటే ఉంది గజం అంటే సుమారు 50 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది దానికి ఎక్స్చేంజ్ గా బొబ్బలికి ఎక్కడో ఒక 6 కిలోమీటర్ల దూరం కోటపల్లిలో ఒక 3-4 కోట్లు పోను 3-4 కోట్లు కాదు మరొక 1 కోటి రూపాయలు వేసుకోండి ఒక 5 కోట్ల రూపాయల ఆస్తిని ఎక్స్చేంజ్ కింద అన్ని ఫెసిలిటీస్ తో మేము ఇచ్చామని చూపించుకుంటున్నాను 5 ఎక్కడ 50 ఎక్కడ అంటే ఇంచుమించు 40-45 కోట్ల రూపాయల వేరియేషన్ అక్కడ కనిపిస్తుంది అది మొదట అనుమానం ఎందుకంటే ఇక్కడ ఎవరు వాల్యూస్ తెలియని వాళ్ళు ఎవరు లేరు బొబ్బిలి మెయిన్ రోడ్లోనే ఆ రోడ్లో హాస్పిటల్ పక్కన మున్సిపల్ ఆఫీస్ పక్కనే అది ఎంత వాల్యుబుల్ సైటో తెలియని వాళ్ళు లేదు తెలియని వాళ్ళు లేరు అదేవిధంగా మన కోటపల్లిలోని ఎకరా భూమి ఎంత ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది తెలిసి తెలియంది కూడా కాదు మనకి అక్కడ నాకు అక్కడ అవమానాలు అనుమానాలకి తావేస్తుంది ఇంకొక విషయం రిజిస్ట్రేషన్ అనేది అంత నిబంధనల ప్రకారం జరిగితే ఆ రిజిస్ట్రేషన్ అనేది బొబ్బిల్లో ఎందుకు జరగలేదు ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ వెసులుబాటు కల్పించింది రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ వ్యవస్థ కాబట్టి ఎక్కడైనా చేసుకోవచ్చు అని వెసులుబాటు కల్పించిన ఇంత ట్రాన్స్పరెంట్ గా జరిగినప్పుడు అంత నిబంధనలకి అనుగుణంగా జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ అనేది బొబ్బిల్లో ఎందుకు జరగలేదు చీపురు బిల్లో చేయవలసినటువంటి అవసరం ఏంటి అనేది రెండో అనుమానం మూడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఎటువంటి భూకుంభకోణాలు జరిగాయో మనకందరికి కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం ఎటువంటి నిబంధనలలో తొంగలోకి తొక్కి ఏ విధంగా భూదోపిడీ జరిగిందో అందరికీ తెలిసిందే ఇది గత ప్రభుత్వ హయాంలో కరెక్ట్గా ఎలక్షన్ల ముందు జరిగినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇది ప్రభుత్వ పెద్దలు ఎవరి పాత్ర ఉందనేది కూడా ఎంక్వైరీలో తేవలసినటువంటి అవసరం ఉంది కొనుక్కున్న వారు
అమ్మినటువంటి వారు ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా ఇవాళ డిపార్ట్మెంటల్గా నిష్పక్షపాతంగా ఒక పక్కడబందీ అయినటువంటి ఎంక్వైరీ చేసి నిజ నిజాలు ప్రజలకి తెలిసి ప్రజలకు తెలిపి ట్రాన్స్పరెంట్గా దీని మీద ఒక యాక్షన్ టేకర్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా నిబంధనలో తుంగలోకి తొక్కి డీవియేషన్ జరిగితే మాత్రం జీవితంలో మళ్ళీ తప్పు చేయడానికి భయపడే విధంగా ప్రభుత్వం చర్య కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక మంచి ఆశయాలతో ఒక మంచి సత్సంకల్పంతో ప్రభుత్వం దానం చేసిన అప్పుడు పెద్దలు చిన్నపిల్లలు చదువుకోవడానికి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి ఒక ఇచ్చినటువంటి ఒక సంస్థ వ్యవస్థ నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంత ప్రైమ్ సైట్ అన్యాక్రాంతం అవ్వడానికి నిబంధనలకు విరుద్ధంగా వీల్లేదు, నేను జరగనివ్వను. ప్రభుత్వపరంగా నిష్పక్షపాతంగా ఏదేదో దీనికి కక్ష సాధింపుకి ఏమీ లేదు, మీకు అందరికీ తెలుసు ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఎవరు మా పగవడ మీద కూడా మేము కక్ష సాధించలేదు. కానీ ఒకవేళ తప్పు జరిగి ఉంటే నేను నోరు మూసుకొని ఊరుకుంటే నిన్ను కూడా తప్పు చేసినట్టు ఒత్తాస పలికినట్టే. దొంగతనం చేసినోడే దొంగ, వాడు దొంగకు సహకరించినోడు కూడా దొంగే. ఆ పాత్ర ఆ ముద్ర నాకు ఎట్టి పరిస్థితిలో వద్దు. చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. కొనుక్కున్నటువంటి వారు అమ్మినటువంటి వారు ఎన్ని ప్రకటనలు చేసినా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ బొబ్బిలి ప్రజలకి అనుమానాలు తీర్చవలసి నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత అవసరం ఒక శాసనసభ్యుడిగా నాకు ఉంది. తప్పకుండా నేను ప్రభుత్వంలో ఒక భాగస్వామిని కాబట్టి తప్పకుండా హైయెస్ట్ లెవెల్ నుంచి దీని ఎంక్వైరీ చేయించి నిజ నిజాలు బయటకు వచ్చే విధంగా నేను నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియచేసుకుంటూ ఇప్పటి వరకు కూడాను ఏ విధంగా అయితే ఆందోళన చేసినటువంటి ప్రజా సంఘాలు అవనివ్వండి, ఇతర ఇతర టీచర్స్ అవనివ్వండి, సిబిఎంకి సంబంధించినటువంటి సభ్యులు అవనివ్వండి, అందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను. మీకు ఎటువంటి బెదిరింపులు వచ్చాయి, ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చాయి నాకు తెలుసు. అవన్నిటికీ ఖాతరు చేయకుండా ఒక సంస్థని ఒక వ్యవస్థని కాపాడుకోవడానికి మీరు చేసినటువంటి కృషి నిజంగా అభినందనీయం. తప్పకుండా ఎప్పుడు కూడా నిజంగా తప్పంటూ జరిగి ఉంటే అది ఎట్టి పరిస్థితిలో కూడా ఎప్పుడు కూడా దాగదు, అది అవన్నీ కూడా బయటకు వస్తాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను.